ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగిన దేశం అది. అక్కడ తప్పులు చేస్తే మన దేశంలో లాగా ఏళ్ల తరబడి వాళ్ళని మేపడం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, సాక్ష్యాధారాల కోసం కాలయాపన చేయడం లాంటివి ఆ దేశంలో ఉండవు. తప్పు చేశారని తెలిస్తే కాళ్ళు చేతులు నరికేయడం లాంటివి ఆ దేశంలో సర్వసాధారణం. ఇప్పటికే మీకు ఆ దేశం ఏంటో అర్థమై ఉంటుంది. ఆ దేశమే సౌదీ అరేబియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఆ దేశంలో మాత్రమే కనిపించే కొన్ని విచిత్రమైన మరియు భయంకరమైన నియమాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆసక్తికరంగా ఉంటుంది, సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకు ఒక లైక్ కొట్టండి. ఒక్కో వీడియో వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్, సో మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా ముందు ముందు చేసే వీడియోలకి మోటివేషన్లా ఉంటుంది. ఇక మ్యాటర్లోకి వెళ్దాం పదండి. ప్రపంచంలో దాదాపుగా ప్రతి దేశానికి వాళ్ళు స్వంతంగా రాసుకున్న రాజ్యాంగం ఒకటి ఉంటుంది. ఆ రాజ్యాంగానికి లోబడే అక్కడ చట్టాలు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సౌదీ అరేబియాలో మాత్రం ముస్లింల పవిత్ర గ్రంథం అయిన ఖురాన్నే రాజ్యాంగంగా భావిస్తారు. ఖురాన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే ఫాలో అవుతారు. ఈ దేశంలో రెండు ప్రాంతాలను వారు అతి పవిత్రంగా భావిస్తారు. అవి మక్కా మరియు మదీనా. అల్ మజీద్ అల్ నవాబీ అనే ఒక మసీదు ముస్లింల యొక్క అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. ఈ దేశంలో ముస్లిమేతరులు అంటే నాన్ ముస్లిమ్స్ ఎవరైనా ఉండవచ్చు, కానీ వారు వారి మతాన్ని ప్రచారం చేయడం నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ వారు అధికారుల కంటబడితే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నాన్ ముస్లింలు పూజలు చేయడం ఈ దేశంలో విరుద్ధం. ఒకవేళ నాన్ ముస్లింలు ఎవరైనా ఈ దేశంలో చనిపోతే వారిని సమాధి కూడా చేయరు. ఈ దేశంలో మంత్రాలు చేయడం, చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ లాంటివి నిషేధం. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే వారి సంగతి అంతే. మీకు తెలియని మరొక నిజం ఏంటంటే ప్రపంచం మొత్తం హ్యారీ పాటర్ సినిమాని ఎంతగా అభిమానించిందో, అది ఎంతగా విజయం సాధించిందో మనకందరికీ తెలిసిందే. కానీ ఈ దేశంలో ఆ సినిమాను బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ సినిమాలో మాయలు మంత్రాలు ఉన్నాయనే కారణంగా. ఈ దేశంలో మాయలు మంత్రాలు చేసేవారిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక పోలీసు వ్యవస్థే ఉంటుంది. సౌదీ అరేబియాలో మాత్రమే కనిపించే మరొక భయంకరమైన నియమం ఏంటంటే ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే వారి కాళ్ళని, చేతుల్ని, తలని బహిరంగంగా ప్రజల ముందే నరగడం లాంటివి చేస్తారు. ఇంకా ప్రజల చేత రాళ్లతో కొట్టించడం కూడా ఇక్కడ కనిపించే మరొక భయంకరమైన నియమం. ఇలా బహిరంగంగా శిక్షలు విధించడం వలన జనాలు అప్రమత్తం అవుతారు అని వారు భావిస్తారు. అన్ని దేశాల్లో లాగే ఈ దేశంలో కూడా పోకిరీల ఆగడాలు, మహిళలపై అత్యాచారాలు కూడా సర్వసాధారణం. కానీ అక్కడి ప్రభుత్వం ఇలాంటి విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటుంది. చాలా తొందరగా అంటే కేవలం 4 రోజుల్లోనే దోషుల్ని పట్టుకొని శిక్షలు అమలు చేస్తారు. ఒకవేళ 4 రోజుల తర్వాత వారు దొరకకపోతే వారిని వదిలేస్తారు. ఈ దేశంలో ఆడవారు బయటకు వెళ్ళడం నిషేధం. ఒకవేళ ఎవరైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తమ భర్త పర్మిషన్ తీసుకోవాలి, లేదా ఖచ్చితంగా తన భర్త తన వెంట ఉండాలి. అలా బయటకు వెళ్ళేటప్పుడు కూడా తమ 2 కళ్ళు చేతులు మాత్రమే కనిపించేలా బుర్కా నిండుగా ధరించాలి. చివరకు ఒక మహిళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా తన వెంట తన భర్త కూడా ఉండాలి. అలాగే మహిళలు ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా తన భర్త రాతపూర్వకంగా నో ఆబ్జెక్షన్ అని ఒక లెటర్ రాసి ఇవ్వాలి. ఆ లెటర్ తాను ఎక్కడికి వెళ్ళినా చూపించాల్సి ఉంటుంది. ఈ దేశంలో మగవారితో సమానంగా మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో 2009లో అక్కడి ప్రభుత్వం 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. అంతకుముందు మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. వారు కేవలం వంట రూముకి మరియు పడక గదికి మాత్రమే పరిమితం అయ్యేవారు. సౌదీ అరేబియాలో చెస్ని బ్యాన్ చేశారు. అలాగే సాస్తో కూడిన శాండ్విచ్లు ఇక్కడ నిషేధం. అలాగే ఈ దేశంలో ప్రేమికుల దినోత్సవం, అదే వాలెంటైన్స్ డే, జరుపుకోవడం నిషేధం. చివరికి ఈ దేశంలో సినిమాలు చూడడం కూడా నిషేధమే. అలాగని సినిమా థియేటర్లు ఉండవా అంటే ఉంటాయి, కానీ వాటిలో సినిమాలు ప్రదర్శించరు. ఇక్కడ ఒక్క మంచినీటి చెరువు కానీ సరస్సు కానీ కనిపించదు. వారు త్రాగడానికి నీటిని సముద్రం నుండి సేకరించి వాటిని ప్యూరిఫై చేసుకుని త్రాగుతారు. మన దేశంలో పెట్రోల్ కోసం బంకుకి ఎలా వెళ్తామో వీళ్ళు కూడా వాటర్ బంకుకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటారు.
ఇక్కడ ప్రజలకు కార్లు అంటే మహా ఇష్టం. చాలామంది ఈ దేశంలో సంపన్నులే కావడంతో వారు చాలా ఖరీదైన లగ్జరీ కార్లను కొంటారు. ఇంకా కొందరైతే బంగారంతో పూత పోయించిన కార్లని నడుపుతారు. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. ఈ బిల్డింగ్ మాదిరే సౌదీ దేశం కూడా మరొక అతి ఎత్తైన బిల్డింగ్ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ బిల్డింగ్ నిర్మాణం 2009లోనే ప్రారంభం అయ్యింది. అది ఇంకా కొనసాగుతుంది. దాని ఎత్తు దాదాపు 1000 మీటర్లు ఉండబోతుంది అని అంచనా. దాని పేరు ద కింగ్డమ్ టవర్. దీని నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా. ఈ దేశంలో ఆడవారు కారు నడపడానికి వీల్లేదు, కానీ చాలామంది మహిళలు ఈ విషయంపై ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ మహిళలు తమ యొక్క కార్లను స్వేచ్ఛగా నడపగలుగుతున్నారు. కానీ వారు కారు నడిపేటప్పుడు కూడా ఓన్లీ వారి యొక్క కళ్ళు మాత్రమే కనిపించేలా బుర్కా ధరించాలి. 2015లో బుర్కా సరిగ్గా ధరించలేదనే కారణంతో అక్కడి పోలీసులు ఒక స్కూల్లోని కొంతమంది అమ్మాయిలపై ఫైరింగ్ జరిపారు. ఈ ఫైరింగ్లో దాదాపు 15 మంది స్కూల్ గర్ల్స్ చనిపోయారు. ఈ దేశంలో పంది మాంసం పూర్తిగా నిషేధం, ఎందుకంటే వారు పందిని అత్యంత హేయమైన జంతువుగా భావిస్తారు. ఈ దేశంలో ఎక్కువగా ఒంటె మాంసాన్నే తింటారు. అందుకోసం ఇక్కడ ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్లో ప్రతిరోజు దాదాపు 100 వరకు ఒంటెల్ని చంపుతారు. సో ఇవి ఫ్రెండ్స్ సౌదీ అరేబియా దేశానికి చెందిన మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.